ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తిరుపతి సీకం జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఎంఏసీలో విద్యార్థి హర్షత్ పర్వేజ్ 1000కి గాను 974 మార్కులు సాధించారని ఆయన కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తిరుపతి సీకాం జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఆయా గ్రూపుల్లో అత్యుత్తమ మార్కులు సొంతం చేసుకున్నారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంఈసీలో విద్యార్థి హర్షత్ పర్వేజ్ 1000కి గాను 974 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచారని కొనియాడారు. ఎంపీసీలో ఫాహిమా 1000కి గాను 966 మార్కులు సొంతం చేసుకున్నారన్నారు. సిఈసిలో చైతన్య కుమార్ 940, బైపీసీలో ధరణి 928 మార్కులు సాధించారన్నారు. ఇక ఉత్తీర్ణత 90% నమోదైందని వివరించారు. ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఎంఈసీలో తక్షిల్ రెడ్డి 500 మార్కులకు 467, సిఈసిలో విజయ్ కుమార్ 469 మార్కులు సాధించారన్నారు. ఎంపీసీలో 470 మార్కులకు గాను వర్ష 438 మార్కులు సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, కళాశాల అధ్యాపకులను, విద్యార్థుల తల్లిదండ్రులను చైర్మన్ సురేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు తేజ స్వరూప్, ప్రణీత స్వరూప్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.